సంవత్సరాలు చెప్తున్నాను. ఇదిగో ఆ చెట్లకి చెప్తే అవన్న మన పెళ్లి చేసును పెంటల పేరయ్య. ఇదిగో ఇదిగో ఈ రోజు మన పెళ్లి విషయం తేల్చకపోతే రేపటి నుంచి నీకు కనపడను కర్రీ కనకయ్య. ఆగో, ఈ రోజే మీ అన్నయ్య కనబడితే మీ అన్నయ్య, మా నాన్న కనబడితే మా నాన్న, ఎవరు కనబడితే వాళ్ళకి ఈ విషయం చెప్పి నీ మెళ్ళో ఆరుముళ్ళు వేస్తాను. ఆరా, నీకు మూడు నాకు మూడు. అదా ఆటో, ఈ ఆటోలో వెళ్ళి, ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని, ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, మీరు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అంటాను. అప్పుడు ఆయన ఏమంటారు? నీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగుతారు. నిజమేనయ్యా, వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు, నేనేమీ కాదంటం లేదు. మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇంటికో అంతస్తు ఉంది, దానికో అభ్యంతరం ఉంది, అది ఒప్పుకోదు. మీ అంతస్తు నెగిరి అందుకోవాలన్న దురాశ నాకు లేదు సార్, కానీ పెళ్లి చేయటానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్? గుడ్, వెరీ గుడ్. ఈ ఒక్క మాట నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది. యు ఆర్ కరెక్ట్. అంతేకాదు సార్, మానవత్వం మంచితనమే అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తు ఉంది సార్. తన యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి. అవును సార్, భూమి తగాదాల్లో యజమాన్ని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు. రామాపురం సార్. మీ అమ్మా నాన్న పేరేమిటి? మా నాన్న పేరు రామయ్య, మా అమ్మ పేరు జానకమ్మ. నువ్వు రామయ్య కొడుకువా? అవునండి. మా నాన్న మీకు తెలుసా సార్? తెలుసు. ఆనాడు మీ నాన్న తన ప్రాణాలనిచ్చి రక్షించింది ఎవరినో కాదు, నన్నే. మీరు శ్రీధర్రావు గారా? అవును బాబు. అవును, మీ మామయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావన్నాడు. ఈ ఆటో, ఈ డ్రెస్సు అంత అబద్ధం సార్. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని మమ్మల్ని అమ్మబోయాడు. మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం. మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగ ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు. ఏమిటి, ఇంకా వస్తున్నాడా? ఆల్ రైట్. ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తలుచుకోవటం బాబు? ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఇన్నాడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నావా వదిన, మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట. ఎంత దుర్మార్గుడో. మా బావని మీ మావయ్యని దుర్మార్గులు అంటే సరిపోదు లక్ష్మి, ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడి ఉండేదో తెలుసా? మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు, ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు. నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన వాయించేస్తుంటే నా గుండె రగిలిపోతుంది. ఏమిట్రా ఇంగ్లీష్ లో మాట్లాడారా? ఎగిరిపోయిన లకుపికి బిడ్డ వచ్చింది. కమిన్, లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు, డైరెక్ట్ గా వచ్చేయడమే. నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి. థ్యాంక్ యూ, నాకు చిన్న సహాయం కావాలి. సాయమా? నిశాచరా, చెప్పండి. నాకు కొంచెం డబ్బు కావాలి. ఓ, కొంచెం ఏమిటి? ఎంతైనా ఇస్తాను. వేలు, లక్షలు, కోట్లు? నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు, ఓ 50,000 చాలు. 50? అవమానం, తీరని అవమానం. నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను. ఓ చిన్న రిక్వెస్ట్, నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను, మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకిచ్చి ఈ 50,000 అప్పు తీసుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను. ఇదిగో 50,000, దీనికంటే ఎక్కువ 10 రెట్లు ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో, తీసుకో. ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను. హాయ్, ఏమిటి నిరీక్షణ, ఎవరి కోసం? అమ్మయ్య వచ్చేసారా? టైం కి రారేమో అనుకున్నాను. పదండి పదండి. ఏమిటి కంగారు, ఎక్కడికి పదండి పదండి? రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు, అత్తగారు అందరూ వెళ్ళిపోయారు, మీరు రాగానే మీతో పాటు వచ్చేసేమన్నారు. ఇవిగో టికెట్లు. అలాగా, పద పద. ఇంట్లో ఎవ్వరూ లేరు, పైన వెన్నెల పక్కన నువ్వు. పిచ్చిదానా, లవ్ స్టోరీ థియేటర్ లోనే చూడక్కర్లేదు. మరి Thank you.
జామైంది జాజులు విచ్చి జామైంది తాపం పెంచి ఉడుకు ఉడుకు ముడిపడి ఉరికే వేడైంది గోలైంది జాబిలి వచ్చి జామైందా జాజులు విచ్చి జామైందా తాపం పెంచి ఉడుకు ఉడుకు ముడిపడి ఉరికే వేడైందా గోలైందా జాబిలి వచ్చి జామైంది రాజులు ఇచ్చి సమైంది పందిరి మంచం ఒంటరి కంటికి కులుకులు వనంది కుదరనిదే సరసానికి తెరతీయకూడదండి పందిరి మంచం ఒంటరి కంటికి కులుకులు వనంది మనస కుదరనిదే సరసానికి తెరతీయకూడదండి వడ్డించిన గాలన్నీ అడ్డెందుకు అంటున్నాయి వడ్డించిన గాలన్నీ అడ్డెందుకు అంటున్నాయి జాబిలి వచ్చి సమయంది రాజులు విచ్చి దగ్గరకొస్తాడే నాగయ్యని అతని కూతుర్ని. నువ్వు నాగయ్య కూతురువా? చిన్నప్పుడే నువ్వు? అవునండి, ఆయన వాళ్ళకు చిన్నప్పుడే దూరం అయ్యాను. తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతను కూతుర్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను. ఏమిటమ్మా అది? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. డబ్బా ఎందుకమ్మా? సార్, మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే డబ్బిచ్చారా? కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు. ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు మొన్నే తెలిసిందే. అందుకు తండ్రి చేసిన పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా? ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి, నా తృప్తి కోసం ఇస్తున్నాను. నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడిందే. అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. కనీసం ఈ పాపాన్ని ఇలా తుడిచేస్తే వచ్చే జన్మలో అయినా నేను అనుకున్నది జరుగుతుందేమో. అందుకే తీసుకోండి సార్ ప్లీజ్. సరే, ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు, నీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్విచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను. నీకు విషయం తెలుసా? మీ బావ అతని చెల్లెలు ఈ ఊరిలోనే ఉంటున్నారు. తెలుసా? తెలుసా, చెప్పానుగా నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు.
కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు నేను మా బావంటన్న ఇంట్లోనే ఉంటున్నానండి మరి మీ బావకి నువ్వు ఎవరో తెలియదా నేనే చెప్పలేదు ఏమా అతన్న బావం తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది నేను తెలిస్తే అంత తారుమారయ్యే ప్రమాదం ఉంది అందుకే నిజాన్ని దాచిపెట్టాను నిజాన్ని దాచిపెడితే నీకే నష్టమేమో సార్ నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను కానీ నా వల్ల ఇతరులకు కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను అంత సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను అంతవరకు ఈ స్వప్ననే స్వప్నగానే ఉండిపోనివ్వండి వస్తాను సార్ హలో ఏమిటి ఇలా వచ్చారు కూర్చోండి ఇప్పుడే తలస్నానం చేశాను షో పెద్ద బరువు దిగిపోయినట్టుంది తలస్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు మర్చిపోమన్నది బాధ్యతని కాదు బరువుని కూర్చోండి సారీ కూర్చునే మనస్థిమితం లేదు ఏ కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు కొంప తీసి హీరోతో గాని పోట్లాడారా లేక హీరో గారు మీతో పోట్లాడారా ఓ చిన్న కథ చెప్తాను ముగింపు ఏమిటో చెప్తారా ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను అనగనగా ఓ గోరింక దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాన్ వచ్చి విడిపోయాయి గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది చిలకమ్మ కోసం గోరింక ఎదురుచూస్తుంది దేశ దేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింక ఉన్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది అయినా గోరింక పట్టించుకోలేదు పాపం గోరింకకు ఆ విషయం తెలియదు గోరింకకు ఆ విషయం తెలియదని మీకెలా తెలుసు కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో సులువుగా చెప్పొచ్చు నేను అడిగింది మలుపుల గురించి కాదు ముగింపు గురించి నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు అసలు కథ ఏమిటా అని మీరెవరో మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను ఆహా మరి చిలకమ్మ గోరింక అనే కన్ఫ్యూషన్ ఎందుకు కమ్ టు ద పాయింట్ శ్రీనివాస్ మీ బావని తెలుసుకోడా అతనితో నిజం ఎందుకు చెప్పలేదు నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు నిజం చెప్పి అతను మనసు పాడు చేయడం తప్ప వేరే ప్రయోజనం లేదు కాబట్టి కానీ అతని మీద మీకు హక్కు ఉంది అధికారం ఉంది హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే మరొకరికి ఇచ్చిన మనసు ప్రేమించడం అనేది రెండు మనసుల మధ్య ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం ఈ కథకు ముగింపిదే కాదు వ్యక్తిత్వం అనే కలంలో మానవత్వం అనే సిరా పోసి ముగింపు ఇంకోలా నేను రాస్తాను ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఇదేమన్నా బొమ్మల పెళ్ళా బొమ్మలు మార్చడానికి అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను లలిత గారా నేను చెల్లని పాత టిక్కెట్ను గతం అనే ఫ్రేమ్లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది అలా జరగనివ్వను మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది నిండు మనసుతో కాదు మనసు చంపుకుని చేస్తున్న పని కాదు మమ్మతల్ని కలపడం కోసం చేస్తున్న పని ఆ త్యాగం నాకు అక్కర్లేదు ఇది త్యాగం కాదు పరిష్కారం నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం లలిత గారు ఒకసారి చెప్పాను గుర్తుందా జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో కొట్టారని కానీ ఇప్పుడు అదృష్టం అనే మాస్టారు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా నేనెవ్వరికి తల వంచను చూస్తాను నాలుగు నిమిషాల్లో ఈ నిజం అందరికీ చెప్పేస్తాను మూడో నిమిషం మొదటి సెకండ్లో నేను శవంగా మారతాను స్వప్న అవును చిన్నప్పుడు మా బావ కోసం ఒకరిని చంపడానికే వెనకాళ్లేదు ఇప్పుడు నేను చావడం చాలా సులువు అదే అదే నేను చెప్పేది ఆయన కోసం ప్రాణాలు తీయగలిగేంత ధైర్యం
ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం నీది. నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది. నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నది. అనవసరంగా ఆవేశపడకు. నౌ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్. బాబాయ్ బాబాయ్. ఏంటి బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు? బట్టలు కొడలే చెప్పేసి వచ్చాను. మీరంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు? సెలక్షన్ అంతా లలితదే. ఏంటి అందరు అలా ఉన్నారు? లలిత ఎక్కడా? లలిత లలిత ఇక్కడ లేదురా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడేం జరగలేదురా. అయితే వెళ్ళిపోతే ఎందుకు ఊరుకున్నారు? ఆపలేకపోయారా? ఆపడానికి ప్రయత్నించానురా. తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది. ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యతే తప్ప ఆపగలిగే హక్కు మాకెవరికీ లేదు. నీ ఒక్కడికే ఉంది. తేల్చుకోవాల్సింది నువ్వు. ఎక్కడికి వెళ్ళింది? ఏమిటా నువ్వు మాట్లాడేది? నీకేమన్నా పిచ్చెక్కిందా? పీట్లో ఎవరికి వచ్చిన పెళ్లిని కాదంటావా? అసలు కారణం ఏమిటో చెప్పవే. మీరిద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను. ప్లీజ్ అక్క, నన్నేమీ అడక్కు. ఇందులో ఎవరు తప్పు లేదో. ఇలా జరగాలి అంతే. అందుకే నిర్ణయం తీసుకున్నాను. అంతకంటే కారణం నన్నేమి అడగొద్దు. నేను అడుగుతున్నాను. మనిద్దరం విడిపోవటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి. చెప్పు, ఏమిటా కారణం? కారణం తెలుసుకుని ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రాన నువ్వు తప్పించుకోలేవు. ఎవరో నీ మనసు చెడగొట్టుంటారు. చెప్పుడు మాటలు వినేటంత తెలివి తక్కువ దాన్ని కాదు. అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా? మరి పెళ్లి వద్దంటానికి కారణం నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఏమిటా తప్పు? నీ బాధ్యత నీ ముందే ఉంది. అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది. అందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఒడుపు కథ వేస్తున్నావా? జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది. లలిత, నా మీదేదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాను. కాదు. మరి ఎందుకు వచ్చా? చెప్పు చెప్పు. దయచేసి నన్ను ఎవరు ఏమి అడగండి.